రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై ఒక రైతు దారుణంగా పాశవికంగా హత్య చేయడం జరిగింది. తనకు పాస్బుక్లు ఇవ్వలేదన్న కోపంతో కిరాతకంగా ఆఫీస్ లోపలికి వెళ్ళి పెట్రోల్ పోసేలా తగలబెట్టడం జరిగింది. ఆమె అప్పుడే ఆహాకారాలు చేసుకుంటూ అక్కడే ఆఫీస్ ద్వారం వద్దే చనిపోవడం జరిగింది. సో ఇన్సిడెంట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. అసలు ఈ ఇష్యూపై, ఈ ఘటనపై సీనియర్ సిటిజన్స్ ఏమనుకుంటున్నారు? మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాం, వారితో మాట్లాడదాం. సార్, మీరు ఇన్సిడెంట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, చూసుంటారు, మీకేమనిపిస్తుంది? మాకేమనిపించేది, బ్రహ్మాండమైనటువంటి దారుణమైనటువంటి విషయం అండి ఇది. ఇది చెప్పలేనటువంటివి. అది ఎవరికైనా బాధే. ఆమె ఒక ఉద్యోగి, ఎంతో కష్టపడి చదువుకొని టీచర్గా ముందు చేరిందట. పాపం చేరిన తర్వాత మళ్ళా రాసుకొని 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ లోపలనే మళ్ళా అక్కడికి గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసి ఆమె సెలెక్ట్ అయ్యి తహసీల్దార్ లెవెల్లో పోయింది. సరే, పోవచ్చు, వీళ్ళు అడగవచ్చు, MRO ఆఫీసులు కొంతమంది లంచం తీసుకుంటున్నారు, అది కూడా కొంతవరకు యథార్థం కావచ్చు. కానీ అసలు పాజిబిలిటీ ఉందా లేదా, ఆమె చేయగలదా లేదా, అది ఎవరు చేయగలరు అది తెలుసుకోవాలండి. ఎవరైనా సామాన్య మానవుడు అంటే, అతను ఆయన ఏమంటాడు, సురేష్ అనే రైతు ఏమంటాడంటే, కేవలం నన్ను వేధించింది, చాలాసార్లు తిరిగినప్పుడు కూడా ఏం పట్టించుకోలేదు, ఆ కోపంతో చేశాను, వేరే వ్యక్తికి భూ వివాదం సంబంధించి నేను కూడా ఒక అవతల పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని నన్ను మోసం చేసింది, నాకు నా మాట వినకుండా నాకు అన్యాయం చేసింది అనేది అతను వాదన. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అవునండి, నిజమే, అవతల పార్టీ దగ్గర తీసుకున్నది ఆయన చెప్పిందే మనం నమ్ముదాం ఒక నిమిషం. అయితే కోర్టులోకి ఎందుకు పోయింది అది? కోర్టులో పోయిన తర్వాత ఈమెం చేయగలదు? ఈమె ఏమైనా చేయగలదా? వాళ్ళు ఎందుకు ఇస్తారు? కోర్టుకు పోయిన వాళ్ళు పోయి ఉంటే ఆమెకు డబ్బులు ఇస్తారా? అది తప్పు. కావాలని ఇతను ఏంది దాన్ని మార్చమని అడిగి ఉంటాడు, ఇర్రెగ్యులర్గా అడిగినప్పుడు ఆమె చేయనని ఉంటుంది. చేయనన్నప్పుడు కక్ష పెంచుకొని తర్వాత ఉండొచ్చు, అది ఒక వ్యూలో. రెండు జరిగింది, హైకోర్టులో వివాదం ఉన్నంత వివాదం ఉంది మాత్రం కాబట్టే నేను ఇవ్వలేకపోతున్నాను, ప్రస్తుతానికి ఇప్పుడు వర్క్ కాదని చెప్పడం కూడా జరిగింది. కరెక్ట్, అది 100% కరెక్ట్ అండి. అది ఆర్డీఓ గారు చెప్తున్నారు, అక్కడి నుంచి అసలు ఆర్డీఓకి అధికారం ఉందా? కోర్టుకు పోయిన తర్వాత కలెక్టర్కి అధికారం ఉందా? ఎవరికి ఉంది అధికారం? ఎవరికి లేదు, ఎవరు ఏమి చేయలేరు. కోర్టు సుప్రీం కదండి, కోర్టు సుప్రీం, వాళ్ళని బేఖాతరు చేస్తే వీళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది. కానీ అతని వాదనలో కొంత ఏదైతే మనకి కొంచెం ఏం కనిపిస్తుంది అంటే, జనరల్గా రెవెన్యూ ఆఫీసులు కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ లంచం ఎక్కువ ఉంది, అవినీతి ఎక్కువ ఉంది, వాళ్ళు తమ పని తాము చేయడానికి కూడా డబ్బులు ఇస్తేనే చేస్తారు, ఇలా వేధించారు, ఈ క్రమంలోనే చేయాల్సి వచ్చింది అంటే ఖచ్చితంగా ఉందని మీరు ఒప్పుకుంటారా? లంచం అవినీతి ఉందని ఒప్పుకుంటారా? ఉండడం వాస్తవమే, అది మనం తీసి పారేయలేము. కానీ ఈ విషయంలో మాత్రము అది అట్లా ఉండదు. ఎందువల్లంటే కోర్టుకు పోయింది కాబట్టి ఆమె తీసుకోవడానికి కూడా లేదు కదా. మనం అట్లా ఆలోచన చేసినా కూడా కోర్టుకు పోయిన ఇష్యూలు ఆమె ఎట్లా ఎందుకు తీసుకుంటుంది? ఏం చేయలేదు కదండి. మనం కూడా ఆలోచన చేయాలి కదా, ఒక సిటిజన్గా మనం కూడా ఆలోచన చేస్తే ఆమె ఎంతవరకు చేసింది. నిజంగా కూడా ఆమె ఏమి నిరాపరాధి పాపం. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు మీ ఉద్దేశం ప్రకారం? ఇప్పుడు ఒక అఫీషియల్ లెవెల్లో సెక్యూరిటీ కూడా ఉండాలండి. ఒక అసిస్టెంట్ కానీ ఎవరైనా ఆఫీసులో, MRO ఆఫీస్ అంటే దాదాపు 10-15 మంది ఉద్యోగస్తులు, 20 మంది ఉండేవాళ్ళు. ఇటువంటి ఇంతకుముందు కూడా గతంలో జరిగింది. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సెక్యూరిటీ ఉండాలి ఖచ్చితంగా. అక్కడ నుంచి వాళ్ళను ఇది చేయడము, టెస్ట్ చేసి వాళ్ళని పంపించేటటువంటి వాళ్ళని చూడాలి. నీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు. MRO ఆఫీస్ ఎట్లుంది, ఇంతకుముందు తహసీల్దార్ ఆఫీస్ అంటే చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడేంది, ఒక నియోజకవర్గ తాలూకాలో 4 ఇది చేసినారు మండలాలు, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వలేరు. వీళ్ళు ఎవరంటే వాళ్ళు పోతున్నారు వస్తున్నారు. ఈ MRO వల్ల ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాదిరి అయినాడు. అంటే ఈ ఘటనకి భద్రతా లోపం కూడా కారణమైందంటారా? అలా కూడా అనుకోవచ్చు అంటారా? పూర్తిగా భద్రత కలిగి భద్రత లేకుంటే MRO ఆఫీసులోకి ఎవరంటే వాళ్ళు పోయి వస్తుంటే ఎట్లండి? ఎవరంటే వాళ్ళు ఏది పోయేది? అక్కడ ఎవరున్నారు? అతను బ్యాగ్లో పెట్రోల్ పెట్టుకుని పోవటం అంటే చాలా ఎవరు ఊహించలేని పరిస్థితి. ఎలా వెళ్ళాడు అనేది కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సెక్యూరిటీ కనుక ఉన్నట్టయితే ఒక పోలీసు కానీ ఎవరైనా ఉండి టెస్ట్ చేసి అంటే చేసినట్టయితే దొరికేవాడు కదా, ఇది జరగదు కదా. కాబట్టి MRO ఆఫీసులోనైనా కనీసం ఒక పోలీసు కానీ ఎవరైనా ఉండడం చాలా ఉత్తమోత్తమం అండి. సరే, జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని అధికారుల్లో కూడా కొంత ఈ లంచం అంటే ఏదైతే ఉందో అవినీతి కానీ తగ్గించే పరిస్థితులు ఉంటే బాగుంటుందంటారా? నిజమే, అది మీరు అడిగింది కూడా మంచిదే. నిజం, రెవెన్యూలో పూర్తిగా లంచగొండితనం ఉంది, లేదని మనం అనడానికి లేదు. మనం అంటే కూడా మనం కూడా
అది తప్పుడు వాళ్ళం కిందకి. దాన్ని కంట్రోల్ చేసుకున్న తగ్గితే ఇలాంటి ఘటనలు జరగవు కదా జనరల్గా, ఒక అది అవినీతిని తగ్గితే. ఇది కాదు కదా ఇప్పుడు, ఇప్పుడు మనం ఈ కేసు అటువంటిది కాదు కదా, ఇప్పుడు లంచం కేసు కాదు ఇది. లంచం కేసు ఉండేటటువంటి ఓ ఎంఆర్ఓ కాదు, నిన్న ఆ దేవికారాణిని గురించి చెబుతుంటే ఎట్లుందని, ఆమె కోట్లకు సంపాదించింది, ఆమె డ్యాన్సులు అవి ఇవి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. మరి వాళ్ళు ఇది ఈమె అది కాదు కదా పాపము, ఈమె ఏది కష్టపడి చదువుకొని టీచర్గా సెలెక్ట్ కావాలంటే ఈ టైంలో చాలా కష్టంగా ఉండేది. అటువంటి దాంట్లో ఆమె సెలెక్ట్ అయ్యి తర్వాత మళ్ళీ ఆమె సొంతంగా ప్రిపేర్ అయ్యి 2 ఇయర్స్ లోపలనే గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఇదయ్యి అక్కడి నుంచి టెస్ట్ అందులో ఇంకోటి కూడా మనం వచ్చింది. ఆమె డిప్యూటీ తహసీల్దార్గా చేరింది, ముందు చేరిన తర్వాత 3 ఇయర్స్ అయింది తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారిని ఏదో అన్నట్టుగా చెప్తున్నారు, మంత్రి గారిని అడిగి నన్ను ట్రాన్స్ఫర్ చేయండి, ఈ బాధ తట్టుకోలేకనే పోవాలను. అయినా చేసున్నా కూడా పాపం ఆ ప్రాణి బతికుండేదేమో, నాకు నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. అది చాలా దారుణమైనటువంటి విషయం అండి ఇది. ఇప్పుడు లంచం ఉందండి, కొంతవరకు మనం కూడా కారణమే. మీరేమన్నా అనుకోండి, జర్నలిస్ట్ మీరు కూడా చెప్పండి, ఇప్పుడు మనం నలుగురికి పని కావాలా, మనమేం చేస్తున్నాము, మనమే పోయి ఆరైనో ఎవరినో ఇదిగోండి డబ్బులు తీసుకొని నాకు తొందరగా పని చేయమంటాం, అది కూడా తప్పే కదా. మనం అది తప్ప కాదా మీరు చెప్పండి. ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంది, మనమే ఎంకరేజ్ మనకు చేస్తున్నాం వాళ్ళే. ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చేది మనమే నేర్పుతున్నాం, ఎవరు ఇవ్వలేదనుకోండి, 4 5 10 అప్లికేషన్లు పెట్టినాం, 10 అప్లికేషన్లో ఎవరు ఇవ్వకుండా వాళ్ళే చేస్తారు. ఎవరో ఒకరు రొటీన్కి చేయాలిగా, ఇప్పుడేంది వాళ్ళందరికంటే ముందు నాకు చెయ్యి, లేకుంటే 20 అప్లికేషన్లు పోయినట్టయితే 10 ఉన్నాయనుకోండి, 10 నా పేరు చేర్చామనేది మనమే డబ్బులు ఇస్తున్నాం. అది కొంతవరకు ఉంది సరే, కొంతవరకు వాళ్ళు కూడా నిజంగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా లంచగొండి ఉంది, ఈజీ అలవాటు పడినటువంటి వాళ్ళు ఏం చేస్తారు డబ్బులు ఇవ్వండి. మేము అఘాయితానికి పాల్పడి దాడికి పాల్పడినటువంటి సురేష్కి ఎలాంటి శిక్ష పడాలంటారు మీరు? అటువంటి వ్యక్తిని కాల్చి పారేసిన తప్పు లేదండి, ఖచ్చితంగా కూడా అతను ఏం చేసినా తప్పు లేదు. వాళ్ళ పిల్లలు ఎవరండి, వాళ్ళ గతి ఏంది? మానవత్వం లేకుండా ఎట్లాంటి చేయటం చాలా ఘోరం అండి. వాళ్ళు ఒక ఆఫీసర్ అయి ఉండి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి, ఎవరో లంచం తీసుకున్నారని నా పని చేయలేదు నువ్వని, నువ్వు కూడా లంచం అడిగినవని ఆమె మీద నిర్దోషత్వం పెట్టి తీసుకుంటే కొంతమంది తీసుకొని ఉండొచ్చు, కానీ అందరు చేస్తారని ఊహించడానికి లేదుగా. ఒక ఆడకూతురు అమానుషంగా పోయి చంపడం అంటే అది చాలా మానవత్వం లేని పని. అయితే సార్ అన్నట్టు సెక్యూరిటీ 10 పంచాయతీలు పోతారండి అక్కడికి, ఒక ఎంఆర్ఓ ఆఫీసుకి 10 15 జనం పోతారు, అంతమందిలో ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకోవటానికి ఒక సెక్యూరిటీ ఉండటం చాలా మంచిదని నేను భావిస్తాను. అతని ఇబ్బందులు కూడా పరిగణలో తీసుకోవాలి, ఎందుకంటే ఆయన తిరిగి తిరిగి అలసిపోయి చాలా అంటే వెక్స్ అయిపోయి కోపం వచ్చేసి అతని యొక్క బాధని కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? అది కూడా ఉంది, కానీ అది కోర్టులో ఉంది కాబట్టి ఆయన అర్థం చేసుకోకుండా పోయిందండి. ఎటువంటి పోయి చాలామంది రెవెన్యూ వాళ్ళు లంచాలు తింటాం అనేది సహజంగానే జరుగుతున్నది. సార్ అన్నట్టు మనం కూడా పనులు తొందరగా కావాలి, ఎవడు తిరుగుతుడు వీళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలని, ఒక వంద ఇస్తే ముందు అయిద్ది అనే దుర్బుద్ధి మళ్ళీ కూడా ఉండి మనం కూడా కొంత వాళ్ళకి సహకరిస్తున్నాం, కానీ తెలిసి తెలియక మన కోసం మనం చేస్తే అధికారి నిజాయితీగా పనిచేసినా లంచగొండి కిందనే లెక్క కడుతున్నారు. నిజాయితీ పరుడు కూడా అందులో చేయలేకపోతానండి, అవినీతి పరులను చూసి నిజాయితీ పరుడు కూడా అందులో చేయలేక మనం కూడా సాగించలేక ఆమెతోటి అన్నదట్టుకోవడం లేదు మంత్రి గారితో, నేను ఈ ఉద్యోగంలో నేను చేయలేనండి నన్ను మార్చండి అనే మాట కూడా అన్నదట. అంటే అంత పెరిగిపోయింది ఆఫీసుల్లో నిరంకుశత్వం. మనం నేర్పుతున్నాం వాళ్ళు నేర్చుకున్నారు, కానీ అది మంచి వాళ్ళకు వర్తించట్లా, అది దొంగలకే కలిసి వస్తుంది తప్ప మంచికి నిజాయితీ చేసే వాళ్ళకి కలిసి రావట్లేదని నేను అనుకుంటున్నాను. కానీ ఆ ప్రభుత్వ ఆఫీసులో ఏదైతే కారణం అవుతుందో లంచం అని తీసుకోవడం అనేది, అది తగ్గాల్సిన అవసరం లేదంటారా? ఖచ్చితంగా అది ఉంది కదా మరి అవసరం. తగ్గాలంటే ఎలా తగ్గుద్ది అనేది మరి ప్రభుత్వం కానీ మేధావులు ఆలోచించాలి, కానీ మేము దాన్ని అది మనమే ప్రోత్సహించి దాన్ని మనమే చేయాలంటే వాళ్ళలో నీతి అధికారులు వాళ్ళలో కూడా ఒక చలనం రావాలి, వాళ్ళకి ఒక మార్పు రావాలి. సెల్ఫ్ చేంజ్ వస్తే ఖచ్చితంగా అది జరిగే అవకాశం ఉందంటారా? ఉద్యోగం ఉంది, మన పిల్లం పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళు కూడా అటువంటి వాళ్ళేగా, వాళ్ళ పని మనకి తోసి మనకి మన చేతిలో ఉన్న కర్తవ్యం వారికి చేసి పెడదామనే భావం వాళ్ళల్లో ఉండాలి. వాళ్ళల్లో కొంతమంది చెడుంది, అందరినీ అంటగట్టడం కూడా మంచిది కాదు. అట్లా 70-30 ఉంది, 30% మంది కూడా ఉంది, కేవలం వాళ్ళదే వాళ్ళదని అనడానికే లేదు అది అది. అందువల్ల
అయితే ఏదైతే అంటే వాళ్ళు ఎంత తగ్గించుకోవాలి లంచం తీసుకోవడం అనేది ఏ విధంగా మానుకోవాలో, ఈ ఎవరైతే వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవటం అనేది అలాంటి ఎంకరేజ్ చేయడం అనేది సరికాదంటారు. తీయకుండా ఉంటేనే అది లేకుంటే లంచం అనేటటువంటి మానవం. ఇప్పుడు ఒకటి సార్ నేను చెప్తా వినండి, ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చినాడు మన ముఖ్యమంత్రి ప్రజెంట్, మాది ఆంధ్ర అనుకోండి, సరే ఎక్కడైతేనే ఇక్కడ కేసీఆర్ గారు స్టేట్మెంట్ పోలీస్కి ఏం చేసినాడు, ఎక్కువ ఇచ్చేసి వాళ్లకు మంచి శాలరీస్ పెంచి చేసినాడు లంచాలు తీసుకోవద్దని. అయితే లంచాలు ఏమన్నా ఆపగలిగినారా చూడండి. ఎందువల్లంటే అది నా ఏళ్ళు ఊరుకొని పోయిందండి, అట్టేటప్పుడు కష్టం. మనం ఇలాంటి ఘటనలకి మెయిన్గా అదే బలమైన రీజన్ అంటారా, అట్లా లంచాలు తీసుకోవటం అనేది పెద్ద అదే మెయిన్ రీజన్గా ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అంటారా అనుకున్నాడు. సురేష్ అనేటటువంటి వ్యక్తి లంచం తీసుకున్నాడని అనుకున్నాడే కానీ లంచం కాదు, ఆమెది లంచం కాదు. కోర్టులో ఉన్నది చేయలేదు, ఆమె చేయలేదు, ఆర్డీఓ కూడా చేయలేదు, కలెక్టర్ చేయలేదు, ఎవరు చేయలేరు. అది అదే అతను రాంగ్ స్టెప్ దాంట్లో చేసి ఎవరు చేస్తారు, ఎవరు చేస్తారు అది. మరికొందరు మనతో పాటు ఉన్నారు, ఇదే విషయంపై మాట్లాడేందుకు ఉన్నారు సార్. మీరు ఎలా చూస్తారు ఇన్సిడెంట్ని? ఆయన పేరు లేదు సార్ ఆ భూమి మీద, ఆయన కబ్జాలో ఉన్నాడట ఆయన. లేదు అది ఎవరో మహారాష్ట్రలో ఉందా, మహారాష్ట్ర అతను అతని పేరులో ఉందట. వీళ్ళు కబ్జా చేసిరు అంతే, కబ్జా చేసి నాది అంటుండనమాట ఆయన. ఇప్పుడు రైతే తప్పంటారా మెయిన్గా? అట్లాగా సార్, కౌలుదారికి పాస్బుక్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు నేను పట్టదారును సార్, నాకుంటుంది రైట్స్, నేను ఇంకోనికి నేను కౌలుకి ఇస్తున్నా, ఆయన కౌలు చేసుకుంటాడు. అదే మరి మరి అది కాదు సార్, ఆమె తప్పు లేకుండా ఎందుకు ఆమె కలెక్టర్ ఆఫీస్ చేసి నన్ను అడిగి ట్రాన్స్ఫర్ అంటుంది మరి? ఆ తప్పు నువ్వు నిజాయితీ ఉంటే నీకు ట్రాన్స్ఫర్ ఎందుకు? నువ్వు చేసినావు కాబట్టి నువ్వు భయానికి ఇది నాది ఆడ బయటపడతావు అని చెప్పి ఆమె అవు సార్. తహసీల్దార్ తప్పు కూడా ఉందంటారా ఈ విషయంలో? ఇప్పుడు ఆమె నువ్వు డ్యూటీ అక్కడ వేసారు సార్ చేయమని. నువ్వు కరెక్ట్ ఉంటే నీకేం భయం, నువ్వు ఎందుకు నన్ను అడిగి ట్రాన్స్ఫర్ చేయలేదని పలుసార్లు పోయి కలెక్టర్ ఆఫీస్లో అడిగిందట. అంటే ఏమన్నట్టు నీది కూడా కొంచెం ఉన్నట్టే కదా, అవునా కదా? నువ్వు ఇప్పుడు నేను ఆఫీసాను సార్, నేను కరెక్ట్ ఉంటే నన్ను ఎవడేమన్నాడు? చట్ట ప్రకారంగా పోతే ఎవడేమన్నాడు? అంటే లంచానికి పాల్పడడం కానీ డిమాండ్ చేయడం కానీ జరిగింది అనుకుంటున్నారు మీరు? మరి అంతే కదా, ఆమె ఏదో కొంత తీసుకొని భూమిగలోనికి ఇవ్వాలా కౌలుదారికి ఇచ్చిందట పాస్బుక్, నేను ఎక్కడేంలే. కానీ అదే విషయాన్ని బేస్ చేసుకుని ఏకంగా ఆమెను చంపటం అనేది, అది కాదు పెట్రోల్ బస్ తగలబెట్టడం ఆఫీస్కి వచ్చి అనేది అది సరికాదు కదా. వేదే సార్, సార్ నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే కనీసం గౌరవం ఇయ్యరు. మన దొంగలాగా చూసినట్టు చూస్తారు వీడు ఎందుకు వచ్చారు రాని. ఎందుకంటే నాకు అనుభవం, మరి కరీంనగర్ జిల్లా సార్, మనం పనికొస్తున్నాం అనుకో, అరే నచ్చిండు సార్, ఏం కావాలని ఎవరు అడగడు. మనం పైసలు అడితే కానీ గప్పుడు నీకేం కావాలి, ఎందుకు వచ్చినావు అని అడుగుతారు. అరే ఎన్నిసార్లు రావాలరా భయ్, రోజు చూస్తున్నావు కదా అంటే సార్ అవుతుంది పో చేస్తాం పో, మా సార్ లేడు, నన్నేం చేయమంటున్నావు, నేను ఒక్కనే ఉన్నానా ఈ మండలం ఆఫీసులో అంటారు. రైతు చేసి సురేష్ చేసిన పని మీరు సమర్థిస్తున్నారా? వేధింపులు భరించలేక చేస్తున్నారు, చేశాడు అనుకుందాం, అది మీరు ఆ చర్యను మీరు సమర్థిస్తున్నారా? ఉంటుంది వాళ్ళది ఉంటుంది వీళ్ళది ఉంటుంది, ఎందుకంటే నేను కూడా రైతునే. ఏందనుకున్నావు ఇప్పుడు మా ఎంఆర్ఓ ఆఫీస్ అని వస్తారు అన్న, అరే నేను ఒక్కనే ఉన్నాను ఆ పై నన్నచ్చి అడుగుతూకే, మా దగ్గర ఎంఆర్ఓలు ఉన్నారు విఆర్ వాళ్ళని అడుగు, అన్నిటికీ నాయకత్వం ఎంఆర్ఓని అంటాడు సార్. ఇక నేనేం చెప్పాలి చెప్పు, ఇక ఆయన ఒక హెడ్ మండలానికి అన్నిటికీ నాయకత్వమే, నా కింద అసిస్టెంట్ వాళ్ళు చేస్తారు పో అంటాడు. ప్రభుత్వ అధికారుల్లో మెయిన్గా మార్పు రావాలంటారు, ఇలాంటి ప్రక్రియ ఇలాంటి లంచాలు కానీ వేధించడం కానీ ఇవన్నీ కూడా వదిలేయాలంటారు మెయిన్గా ప్రస్తుతం. ఒక ఆఫీస్కి పోతే అరే ఈయన వచ్చిండు మరి ఈయనకి ఏం పని అని ఎవడు కూడా అడగడు, గంట కానీ నిన్ను ఎవడు మాట్లాడు, మనమే వెళ్ళి అరే ఏమయ్య పోయిన వచ్చి గంట మీరు మాట్లాడతలేరంటే సార్ ఏం కావాలి ఇప్పుడు నీకు అంటాడు, మళ్ళాడు ఫోన్ మాట్లాడుకుంటా మళ్ళాడు ఫోన్ విరవలతో మాట్లాడుతాడు మనది పట్టించుకోడాడు, అంత నిర్లక్ష్యం ఉన్నది. మరి ఏందనుకుంటారు మీరు? బట్ ఆయన చర్యను సమర్థిస్తున్నారు కరెక్ట్ అంటారా? వేధింపులు అయితే ఉన్నాయనేది అందరూ ఒప్పుకుంటారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. వేధింపులు అనేటటువంటిది ఏం వేధింపులు అండి, ఆమె ఇది అయినటువంటిది కాదు కదా, కాదు అది కాదు అది రైట్ అనే కదండి. అసలు ఇంటి మీ కోర్టుకు పోయా, కోర్టులో ఉండేదాన్ని ఆమె ఎట్లిస్తుంది, ఎట్లిస్తుందండి ఎవరెవరు? ఆమె ట్రాన్స్ఫర్ అనేది ట్రాన్స్ఫర్కు దీనికి సంబంధం ఏముంది? ఈ రోజు వచ్చి అతను కాల్ చేస్తున్నాడు కాబట్టి అట్లా కూడా ఇంద్రారెడ్డి సబిత మంత్రి గారిని కూడా అడిగిందట కదా, కాబట్టి ఏదో దీనికి ఇంకొకటి కూడా ఆలోచన ఏంటంటే ఒక వీళ్ళు ఏదన్నా వాళ్ళ భర్తకు స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు,
ఏం చెప్పినాడు, ఏం చెప్పినంటే దీనికి ఏదన్నా గ్రూప్ ఏదన్నా ఉన్నట్టున్నది అని చెప్పి కూడా అన్నాడు. కేవలం ఈమె ఇతనే కాదు, పూర్తిగా పూర్తిగా తప్పు, దాన్ని ఏం లేదు. ఆమె ఏం చేయలేదండి, చేయకూడని పని చేయమంటున్నాడు. తప్పు కదా, మందే తప్పు. చంపటం మంచిది అట్లయిందండి, చంపటం అనేది మంచి పని కాదు. ఏదైనా మామూలుగా తెలుసుకోవాలి, కానీ మనిషిని చంపటం అనేది చాలా దుర్మార్గం. ఆ ఒకళ్ళు తప్పులు చేస్తే చేయొచ్చు, ఏదైనా పనులు చేయకపోతే చేయకపోవచ్చు, కానీ మనిషిని చంపటం అనేది మంచి పని కాదు నా ఒపీనియన్. నిందితుడికి పెద్ద నిందితుడికి శిక్ష పడాలంటే గట్టి శిక్ష పడాలంటారు, మటుకు కఠిన శిక్ష పడాల్సిందే. ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు మెయిన్గా, మళ్ళీ రిపీట్ కాకుండా శిక్ష బాగా పడాలి. కానీ పనులు చేయని వాళ్ళకి ఇది కొంచెం ఇది కూడా గుణపాఠమే. ఇప్పుడు పనులు చేయకుండా ఏది ఇచ్చే ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఒక సర్వే నెంబర్లు అటు ఇటు తప్పులు పడ్డాయి సరిచేయమన్నా కూడా చేయకుండా తిప్పుతున్నారు. అంటే వీళ్ళ కడుపులో మండి చేశారు పని, కానీ అది చేయకూడదు. చంపటం అనేది చేయకుండా ఆమెను ఏదన్నా శిక్ష పడేట్లు చేయాల్సింది. తహసీల్దార్పై, తహసీల్దార్ విజయారెడ్డిపై దాడి ఘటన అయితే మెజారిటీ పీపుల్ అయితే ఖండిస్తున్నారు. సరిగా ఆమె మనిషిని సమస్యకు పరిష్కారం మనిషిని చెప్పడం కాదు కదా, అది ఎలా చేస్తారు, అది అమానుషం, మానవుడిగా ఉండే అది అటువంటి అమానుష ప్రక్రియకి పాల్పడడం సరికాదు అని అంటున్నారు. మరికొందరు మాత్రం, కొంతమంది మాత్రం రైతు చర్యని సమర్థించేలా కొంచెం అనుకూలంగా ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. మరి అది వాళ్ళు ఎదుర్కొన్న పరిణామాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చులే కానీ, బట్ ఇది ఇన్సిడెంట్ అయితే కొంత మనిషిని చంపడం ఏదో ఒక సమస్య పరిష్కారం ఇవ్వలేదని వేధిస్తుందనే ఒక ఉద్దేశంతో మనిషిని చంపడం అనేది సరికాదనేది అందరూ కూడా ఎక్కువ శాతం మంది అయితే చెప్తున్నారు. అంటే ఇద్దరు తప్పు కూడా ఉంది అనే వాదన కూడా బలంగా కొంతమంది అయితే అంటూ ఉన్నారులే కానీ, బట్ మెజారిటీ పీపుల్ అయితే మనిషిని చంపడం అనేది శ్లమానుషం, అది సరికాదు అనేది చాలా బలంగా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ తరుణ్తో వెంకటేష్, పీడీటీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.